హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు కడ్తాల్ శ్రీశైలం హైవేకి నియర్ బై కడ్తాల్ టౌన్కి దగ్గరగా ఉన్నామండి. కడ్తాల్ టౌన్కి దగ్గరగా ఒక డీటీసీపీ రేరా అప్రూవల్ వచ్చినటువంటి ఒక డీటీసీపీ లేఅవుట్లో ఉన్నాము. సో మీకు కనపడేది మొత్తం కూడా అండర్ కన్స్ట్రక్షన్లో కనపడుతుంది, అండర్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఈ ప్రాజెక్టు ఓవరాల్గా మనకి 70 ఎకర్స్ వరకు ఉంటుంది. కాకపోతే వీళ్ళు వచ్చేసి ఫేజ్ 1 కింద మనకి 30 ఎకర్స్ వరకు అప్రూవల్ తీసుకొచ్చి దీన్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ నుంచి నియర్ బై మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా శ్రీశైలం హైవే 2.5 km డిస్టెన్స్లో శ్రీశైలం హైవే ఉంటుందండి. సో దట్టు మనకి ఈ ప్రాజెక్ట్లో నుంచి మనకి హై టెన్షన్ లైన్ కూడా ఒకటి వెళ్ళిందండి. సో కాకపోతే మనకి దానికి గాను మనకి కంపెనీ యాజ్ పర్ డీటీసీపీ నామ్స్ ప్రకారం ఎలా రిస్ట్రిక్షన్స్ ప్రకారం మనకి ఎలా అయితే డెవలప్మెంట్ చేయాలో అలా అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇందుట్లో మనకి ప్లాట్ సైజ్ మినిమం ప్లాట్ సైజ్ 167 square yards, 200 square yards, 280, 300 square yards ప్లాట్స్ అయితే ఉన్నాయండి ఇందుట్లో. సో డీటీసీపీ అప్రూవల్ ఉన్నటువంటి ప్రాజెక్టు. సో మీకు ఇది ఎదురుగా కనపడేది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఇది, ఎంట్రన్స్ ఆర్చ్ ఇది. సో ఈ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచే మనకి ఎంట్రీ అనేది ఉంటుందండి. సో దట్టు మనకి ఈ ప్రాజెక్ట్ వెరీ నియర్ బై బిగ్ డాడీ రిసార్ట్ కూడా ఉంటుంది. సో దాంతోపాటు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే కొత్తగా అనౌన్స్మెంట్ చేశారో రీజనల్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరగా అంటే రీజనల్ రింగ్ రోడ్కి లోపల వస్తుందండి ఈ ప్రాజెక్టు. సో ఒకప్పుడు మనకి తుక్కుగూడా దగ్గర ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రైసెస్ అయితే రన్ అయ్యో అలాంటి ప్రైసెస్ ఇప్పుడు ఇక్కడ కడతాల్లో అయితే రన్ అవుతున్నాయండి. సో మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు చాలా ప్రెస్టీజియస్గా దీన్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ మనకి కడతాల్ లొకేషన్లో ఇటువంటి ప్రాజెక్ట్ అయితే లేదని చెప్పొచ్చు అండి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ చాలా హై ఎండ్ ఎమ్యూనిటీస్ అండి. ఇందుట్లో వీళ్ళు వచ్చేసి కంప్లీట్గా మనకి ల్యాండ్ మనకి కన్వర్షన్ బట్టి మనకి ల్యాండ్ లొకేషన్ బట్టి వీళ్ళు కొన్ని మొత్తం సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ అండ్ డ్రైనేజెస్ మనకి ఎలక్ట్రిసిటీ, సో మనకి దాంతోపాటు క్లబ్ హౌస్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారండి. ఆల్రెడీ వీళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్ తుక్కుగూడలో ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఒక 2 నుంచి 5 ప్రాజెక్టులు అయితే తుక్కుగూడలో ఉన్నాయండి. సో అక్కడ మీరు వీళ్ళ ప్రాజెక్ట్స్ అయితే అక్కడ మీరు పాస్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో దాని విషయానికి వస్తే మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అయితే చాలా ఉంటాయండి ఇందుట్లో. సో వీళ్ళు మెయింటైన్ చేసేటువంటి మనకి మెటీరియల్ కూడా వీళ్ళు యూజ్ చేసినటువంటి మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అండి వీళ్ళు వాడేది. అది మనకి డ్రైనేజ్ కానీ మనకి డ్రైనేజ్లో వాడేటువంటి మెటీరియల్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీకి వాడేటువంటి మెటీరియల్ కానీ లేకపోతే చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ కానీ లేకపోతే వీళ్ళు వాడేటువంటి బ్రిక్స్ కానీ, సో అన్నీ కూడా చాలా హై అండ్ హై క్వాలిటీతో వీళ్ళైతే దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారండి. కంప్లీట్ హిల్ టాప్ ప్రాజెక్ట్ అనేది, హిల్ టాప్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. చాలా తక్కువ ప్రైస్ అండి, 13,000 ప్రైస్ కోట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇందుట్లో క్లబ్ హౌస్తో పాటు మనకు రిసార్ట్స్ ఇస్తున్నారు, దాంతోపాటు ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇస్తున్నారు, దాంతోపాటు మనకి ఇందుట్లో మనకి యాంఫీ థియేటర్ కూడా ఇస్తున్నారండి. యాంఫీ థియేటర్, బతుకమ్మ పాండ్ మనకి, దాంతోపాటు మనకి స్విమ్మింగ్ పూలు, సో ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో నేను ఇవన్నీ నోటితో చెప్పడం కాదండి, బట్ వీళ్ళవి ప్రీవియస్ ప్రాజెక్ట్స్ వీళ్ళు మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుందండి. సో ప్రాజెక్ట్ అయితే చాలా హై ఎండ్ ఎమ్యూనిటీస్తో చాలా హైగా హై ఎనర్జీతో దీన్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి. ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది, రెడ్ సాయిల్ ఉంటుంది కంప్లీట్గా, వాటర్ ప్రాబ్లం లేదండి ఇక్కడ. సో దాంతోపాటు క్లియర్ మనకి ప్రాజెక్ట్ చూసుకుంటే క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇదంతా కూడా. సో మనకి ఇక్కడ నుంచి శ్రీశైలం హైవేకి చాలా నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో దీనికి ఆనుకొని పక్కకే మైసగండి టెంపుల్ ఉంటుందండి, అది కూడా ఇప్పుడు ఒక డివోషనల్ హబ్ లాగా దాన్ని అయితే రెడీ చేస్తున్నారండి స్టేట్ గవర్నమెంట్ కూడా. సో ఇది విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. సో దాంతోపాటు ఈ ప్రాజెక్ట్కి దగ్గరగా మనకు ఒక పంచాయతీ రోడ్డు కూడా వెళ్తుందండి, అది మీరు విజిట్ చేసినప్పుడు నేను మీకు అదైతే ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ప్రాజెక్ట్ అయితే మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఉందండి, కానీ డెవలప్మెంట్స్ అయితే చాలా హై ఎండ్ డెవలప్మెంట్స్ అయితే ఈ ప్రాజెక్టులు అయితే ఉంటున్నాయి. సో మనకు వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ కాకుండా ఇందుట్లో ఎక్స్ట్రాగా హై ఎండ్ మనకి ఏంటంటే ఎవరన్నా టెంపుల్ దగ్గరికి అంటే మైసగండి టెంపుల్ దగ్గరికి ఎవరన్నా క్లయింట్స్ అకేషన్ చేసుకోవడానికి వచ్చినా కూడా వాళ్ళు సరదాగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే తీర్చిదిద్దడం జరుగుతుందండి. సో దీనికి నియర్ బై మనకి కడతాల్ నుంచి తలకొండపల్లి వెళ్ళేటువంటి రోడ్డు కూడా ఇది ఇప్పుడు 100 ఫీట్ రోడ్ అవుతుంది. సో మనకి ఇన్ ఫ్యూచర్లో రీజనల్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి ఈ లొకేషన్ అంతా కూడా
చాలా హై ఎండ్ డెవలప్మెంట్స్ ఇది ఇక్కడైతే రేట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వబోతున్నాయండి. సో దాంతోపాటు ఇక్కడ నియర్ బై ఇప్పుడు కొత్తగా స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఫార్మా సిటీ ఫోర్త్ సిటీకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ప్రాజెక్ట్. సో 13,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ మెన్షన్ చేస్తాను సార్, కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.